మరి ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా బేటా ఆ గురించి ఆలోచించకు అని ఇక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం బేటా తన భార్య కోరిక మేరకు వేటగాడిని చలి నుండి రక్షించడం కోసం అడవంతా దీనికి తిరిగి కాలుతున్న ఒక బొగ్గుగారను తెచ్చి ఎంట ఆకులపై వేసింది అంటే తన భార్య ఏపింది కదా పంజరంలో ఉన్నది ఎవరు భార్య పావురం చెట్టు పైన ఉన్నది ఎవరు భర్త పావురం కదా చెట్టు పైన ఉన్న భర్త పావురం ఎన్నో పక్షుల్ని నేను బంధించాను
ఎవరి వల్ల?
అతిథి వల్ల వాళ్ళకు ఈ భాగ్యం లభించింది. దేవతా రూప ఆభరణాలతో దేవుని రూపం లభించింది. చూశారా పిల్ల బాలలు, అపకారికి కూడా ఉపకారం చేసిన పావురాలు ఎలా దేవతలుగా మారారో చూశారు కదా. ఆ బాలలు ఏం చేసిండు, వెగరాడు, పిల్లకు అపహారం చేసిండు, కీడి చేసిండు. కీడి చేసినా కూడా ఈ పావురాలు అతనికి కీడి చేసాయా చేయలేదు, మేలు చేసినాయి, ఉపకారం చేసినాయి. మనం ఎప్పటికైనా గుర్తించుకోండి, మనము అపకారం మనకెవరైనా కీడు చేస్తే తిరిగి మనం వాళ్ళకు కీడు చేయవద్దు బేటా. మనం వాళ్ళని ఎప్పుడు మంచి కోరుకోవాలి, మన చెడు కోరుకునే వాళ్ళైనా సరే మనం వాళ్ళని మంచి కోరుకోవాలి, చెడుని కోరుకోకూడదు. అర్థమైంది కదా? ఓకే బేటా, అర్థమైంది కదా బేటా. లెస్ అతిథి దేవోభవ. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు మేలు చేసిన వాళ్ళకి మేలు చేయడం గొప్ప కాదు బేటా, మనకు కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయడం గొప్ప విషయము. అపకారం మనం మన మనుషుల గురించి కాదు బేటా, ఇక్కడ తెలుసుకుంటుంది పక్షుల గురించి. ఇలా పక్షుల గురించి తెలుసుకుందాం. చిన్న ప్రాణులైనా, చిన్న ప్రాణులు ఎవరిక్కడ మగపావరం ఆడపావరం వాళ్ళ గురించి తెలుసుకుందాం బేటా. అడవిలో పక్షులను వేటాడి జీవించడమే తెలుగుగా పెట్టుకున్నాడు ఎవరు, వేటగాడు. పక్షులను వేటాడి తన జీవితాన్ని గడిపేవాడు, జీవనాన్ని గడిపేవాడు. ఎన్నో రకాల పక్షులని వేటాడుకుంటూ బంధించేవాడు. ఎందులో బంధించేవాడు? పంజరంలో బంధించేవాడు. దేనిలో బేటా? పంజరంలో బంధించేవాడు. ఎవరు? వేటగాడు. ఆ రోజు చివరిగా ఒక పంజరాన్ని బంధించింది బేట. ఆ రోజు చివరిగా ఒక పంజరాన్ని బంధించేసరికి ఆ రోజు చీకటి పడి మేఘాలన్నీ కమ్ముకొచ్చినాయి బేట. వేటగాడు ఏం చేసిండు, లాస్ట్ ఒక పావురాన్ని బంధించేసరికి సాయంకాలం అయింది. సాయంకాలం కాగానే మేఘాలన్నీ కమ్ముకు వచ్చి పెనుగాలులు వీచాయి. గాలులు చాలా గాలి వచ్చింది. గాలి వచ్చి వర్షం మొదలైంది బేట. ఆ వర్షము మరింత పెద్దదైపోయింది, మరింత పెద్దదైపోయింది. ఆ వర్షంకి మొత్తం వేటగాడు తడిసిపోయింది బేట. వేటగాడు మొత్తం తడిసిపోయి గజగజ పలుకుతూ ఎక్కడికి వెళ్ళిండు, ఒక చెట్టు కిందికి చేరాడు. గజగజ పలుకుంటూ ఒక చెట్టు కిందికి చేరాడు. చలిలో పలుకుతూ ఏమన్నాడు, ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించండి, ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించండి అని వేటగాడు గట్టిగా అరిచాడు. అప్పటికే చెట్టుపైనున్న పావురం తన భార్య, అంటే చెట్టుపై ఉన్న ఎవరు, భర్త పావురం, చెట్టుపైనున్న భర్త పావురం తన భార్య పావురం రాక ఎదురు చూస్తూ ఉంది. అయ్యో ఇంత వర్షంలో నా భార్య ఎక్కడుందో, ఇప్పుడే దాపురించాలా, ఈ వర్షం ఇప్పుడే పడాలా, నా భార్య వచ్చిన తర్వాత పడచ్చు కదా, ఇప్పుడే పడాలా అని భర్త పావురం అనుకుంటూ ఉంది. అనుకుంటూ ఉండగానే ఆ పంజరంలో ఉన్న భార్య పావురం విన్నది, అయ్యో చెట్టుపై నుండి నా భర్త పావురమే అని అనుకుంది భార్య పావురము. నీవు నా గురించి ఏమి దుఃఖించకు, ఏమి బాధపడకు, నాకు పోయే కాలం వచ్చిందిగా, ఈ వేటగాడు నన్ను తినేస్తాడు, నాకు పోయే కాలం దాపురించింది, నీవు నా గురించి ఆలోచించకు. కానీ మన దగ్గరికి వచ్చిన వేటగాడు ఇప్పుడు మనకు అతిథి, మన ఇంటికి వచ్చిన వేటగాడు ఇప్పుడు మనకు అతిథి. అతనికి ఆతిథ్యం అందియు, అంటే అతనికి ఏం కావాలో అడుసుకో, అడుగు అని చెప్పి అడిగింది. చెప్పింది ఎవరు? భార్య పౌరం బేట. భార్య పౌరం చెప్పింది మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన అతిథులు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఆడుసుకో అని చెప్పి. ఆర్యోక్తి అంటే పెద్దల మాట, అతిథి అంటే అతిథులు తెలుసు కదా, మన ఇంటికి చుట్టం చుక్కగా వచ్చిపోయేవారు, ఎవరైనా మనకి అవసరం కోసం వచ్చిపోయేవారిని అతిథి అని అంటారు. నా గురించి ఆలోచించకు, అతనికి ఏం కావాలో కనుక్కో అని చెప్పి అప్పుడు భార్య పౌరం భర్త పౌరంతో చెప్పింది. అప్పుడు భార్య కోరిక మేరకు ఏం చేసిండు, అతను చలికి గజగజ పడుకుంటున్నాడు కదా వేటగాడు. అప్పుడు మగపౌరం ఏం చేసింది, అడవంతా తిరిగి తిరిగి ఒక బొగ్గును, కాలుతున్న బొగ్గును తీసుకొచ్చి అక్కడ వేసింది ఆకుల పైన, ఎండుటాకుల పైన వేసింది బేట. ఎండుటాకుల పైన వేయగానే అవన్నీ చిన్న మంట పోయి పెద్ద మంట అయ్యింది. పెద్ద మంట కాగానే వేటగాడు ఆ మంటకి చలి కాచుకున్నాడు. చలి కాచుకోగానే తర్వాత కొద్దిసేపటికి ఆకలయ్యింది వేటగాడికి. వేటగాడికి ఆకలేసింది. వేటగాడికి ఆకలి కాగానే మగపౌరం ఏమనుకుంది, సరే అతనికి అగ్ని చుట్టు ప్రదక్షిణ చేసి అగ్నికి ఆవుతయ్యింది, అంటే అగ్ని మంటలో దూకింది మగపావురము. అతనికి వేటగాడికి తినడం కోసము మగపావురం మంటలో దూకింది బేట అక్కడ. అప్పుడు వేటగాడు ఏమనుకున్నాడు, అయ్యో ఇది మూగ జీవి అయినా కూడా నా కోసం తన ప్రాణాలని త్యాగం చేసింది, ఇట్లాంటి పాపం పనులు చేయడం వల్ల నేను నరకానికి పోవడం ఖాయం, నేను నరకానికి పోవడం ఖాయం అని అనుకొని అప్పుడు వేటగాడు ఏం చేసిందో ఆ పావురాలన్నింటినీ వదిలిపెట్ట, పంజరంలో ఉన్న పావు
వచ్చింది చూసారా పిల్లలు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేయడం ఉపకారం చేస్తే పావురాలు ఎలా దేవతలుగా మారారో చూడండి అని చెప్పి చెప్పారు అంటే మనకు అపకారం చేసిన వారి కూడా ఉపకారం చేయడం మనది గొప్పతనం అక్కడ ఓకేనా ఓపెన్ ద క్లాస్ అక్క మాట వాసిస్తా ఓకేనా బేటా క్లాస్ అక్క ఓపెన్ ఈ క్లాస్ బోర్డు పైన చూసుకొని రాయకపోతే నేను పిడిఎఫ్ పంపిస్తాను రాయండి లిసన్ ఇన్ మ్యాన్ ఫస్ట్ ఓవర్ ఆఫ్టర్ ఫస్ట్ లైన్ లో కఠిన పదాలు అని నీట్ గా రాయండి కఠిన పదాలు ఓవర్ ఆఫ్టర్ వన్ లైన్ లో అమ్మ ఫస్ట్ వన్ టూ లైన్స్ కట్ చేసుకుని రాయండి అపకారం ఆ పా తకు దీర్ఘ మిస్టేక్ గా రా పక్కన సున్నా పెట్టి రామ్ అపకారం సెకండ్ వన్ ఉపకారం ఓ పా తకు దీర్ఘ మిస్టేక్ గా రా పక్కన సున్నా పెట్టి రామ్ ఉపకారం అపకారం ఉపకారం పక్షులు పా క్ష క్ష కొమ్మి తెక్షు పక్షులు పక్షులు ఫోర్త్ వన్ పంజరం ఫోర్త్ వన్ పంజరం బెట పా పక్కన సున్నా పెడితే పం జా రా పక్కన సున్నా పెడితే రం పంజరం ఫిఫ్త్ వన్ మేఘాలు మాకు ఎక్కువనా దీర్ఘం ఇస్తే మే గకు దీర్ఘం ఇస్తే గా లా కొమ్మిస్తేలు మేఘాలు వన్ లైన్ లీవ్ అమ్మ వన్ లైన్ లీవ్ సరేనా సిక్స్త్ అతిథి దేవో భవ సెవెంత్ వన్ అతిథి దేవో భవ ఎయిత్ వన్ అమ్మ ఎయిత్ వన్ ఆర్ యోక్తి ఆ రాకు త్వనా దీర్ఘం ఇస్తే రో రోకు యావత్తిస్తే ద్యో కా గుడిస్తే కీకి తావత్తిస్తే తి ఆర్ యోక్తి ఆర్ యోక్తి నైన్త్ వన్ మా బొగ్గు బగోత్వం ఇస్తే బో గాకం ఇస్తే గు గుకు గా వత్తిస్తే గు బొగ్గు టెన్త్ వన్ మంట మా పక్కన సున్నా పెడితే మం ట మంట మా పక్కన సున్నా పెడితే మం ట మంట లెవెన్త్ వన్ ప్రదక్షణ ప్ర ద పాకు రావత్తిస్తే ప్ర ద క్ష అన ప్రదక్షణ థర్టీన్త్ వన్ ఆహుతి ట్వెల్త్ వన్ ఆహుతి ఆహుతి ఆ కొమ్మిస్తే పూ తాగుడిస్తే తి ఆహుతి థర్టీన్త్ వన్ థర్టీన్త్ వన్ సతీ సహగమనం స తాగుడి దీర్ఘమిస్తే తి సతీ స గా మా నా పక్కన సున్నా పెడితేనా సతీ సహగమనం ఫోర్టీన్త్ వన్ ఆభరణం ఆ బా రా నా పక్కన సున్నా పెడితేనా ఆభరణం అర్థమైందా మొత్తం ఫోర్టీన్ బేటా ఒక పేజీలో పట్టకపోతే నెక్స్ట్ పేజీలో రాయండి కఠిన పదాలు అని రాసి లేకపోతే నేను రాసిన తర్వాత కఠిన పదాలు అని రాయండి వన్ వన్ లైన్ యూజ్ చేసుకుంటూ రాయండి బేటా సరేనా వన్ టైం
मॉर्निंग चिल्ड्रन, पहले क्लास में क्या सीख लिया बेटा? ये देखो यहाँ ग अक्षर के शब्दार्थ सीख लिए ना। आज संयुक्त अक्षर में च अक्षर, छ अध च, इन अक्षर का शब्द सीखेंगे बेटा आज। कैसे लिखना देखो बेटा, बच्चा। नेक्स्ट च
प्लस चप ई की मात्रा देते इन अक्षरों का अक्षर संयुक्त अक्षर क्या द्वित्वाक्षर बनते बेटा सेम है ना द्वित्वाक्षर च अद च चप ई की मात्रा देते ब अद च चप ई की मात्रा देते बच्ची नेक्स्ट च प्लस चपा की मात्रा देते च अद च चपा की मात्रा देते च गफ ऊ की मात्रा देते ऊ अद च चपा की मात्रा देते च गुच्छ च प्लस च छ अद च छ म अद च छ र मच्छर च प्लस छ अद च छ म ग र मगर म अद च छ मगर मच्छ मगर मच्छ बेटा हां कठिन स्वर सीखेंगे बेटा ओके
द च चपाती मात्रा देता चा बा आ द च चपाती मात्रा देता चा बट चा च प्लस चाप ई की मात्रा देता ची आ द च चाप ई की मात्रा देता ची बा आ द च चाप ई की मात्रा देता ची बा Send it me.
बच्चा बच्चा बच्ची बच्चे गुच्छा गुच्छा मच्छर मच्छर मगरमच्छ 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 अच्छा अच्छा सच्चा सच्चा चच्चा 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 सच्चाई 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 बच्चे बच्चे कच्चा 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 वन सेकंड से बेटा बच्चा बच्चा बच्ची बच्ची गुच्छा गुच्छा मच्छर मच्छर मगरमच्छ मगरमच्छ अच्छा अच्छा सच्चा सच्चा चच्चा चच्चा सच्चाई 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 बच्चे बच्चे कच्चा कच्चा ओके चिल्ड्रन कॉपी दिस वन बेटा दिस ओनली बेटा दिस कटिंग शब्द ओनली दिस ओनली कटिंग शब्द ओनली बेटा होमवर्क होमवर्क कटिंग शब्द वन टाइम हाउ मेनी टाइम्स बेटा वन टाइम बेटा ओके चिल्ड्रन थैंक यू गुड मॉर्निंग स्टूडेंट्स व्हाट इज द लेसन मॉम द किड्स क्लब ओके ना द किड्स क्लब किड्स क्लब ओके ना दिस इज अवर थर्ड लेसन वी हैव कंप्लीटेड द बिट्स आल्सो बेटा इन दिस लेसन वी हैव कंप्लीटेड द बिट्स आल्सो हियर सी द किड्स क्लब हियर इन दिस लेसन हाउ मेनी बिट्स यू हैव कंप्लीटेड अप टू जी बिट यू हैव कंप्लीटेड बेटा यूजिंग आई ई वर्ड्स यू हैव कंप्लीटेड नो आई ई लेटर्स of I letters are completed GB. Now here see, understand grammar is there. So here verbs beta. Verbs means is, am, or, was, were. What are the verbs forms here? See here. Verbs are there. Here in these verbs, what is there come beta in verbs? Is, am, are, was, and were. Okay na? And where these are the verbs okay na he
here some special verbs such as am, is, and are tells us about what somebody or something is or does. Okay, na? So here the is and are. What this will do? This tells us. Okay, na? Tells us something. Tells us something which they have done the work. Okay, na? Which they have done the work. So here, see what is here. We use am with I beta. Always we use am with I on. You know when I in letter K, compulsory we use here am. Yes, sir. So observe it. When I is there, then it will be am. And here we use when we talk about a single person or a thing, we use are. So when we use are here, when we use are about a single person. Okay, na? When the single person. At that time, okay, na? Single person or single thing, beta. Single thing. At that time, what we use? We use are. We use are here and here. About when we talk about more than one person or thing, we use the what we use the here. Was, okay, na? Okay, use the was here. What the text says, what someone or something is or does or call work. So what the verb will say? Verb will always describe the work beta about someone. Okay, na? Something or someone, it describes the work. So that is called as verb. In this verb, we are use is, am, are, was, were. Okay, na? In this verb, what we use? Is, am, are, was, were. Here, see some special verbs such as am, is, are. Okay, na? Some special verbs, what are the some special verbs? This beta, is and are, these are the special verbs. Okay, na? Here these verbs when we use means we use am with I. Okay, na? Or tells about what someone or something is does. Okay, na? This always is and are. What it tells someone whatever the work is done. Okay, na? Here we use I with am. Okay, na? And we use always with I. And we use single person is, okay? When we use single person is, and more than person is are. Have you understand, na? Single person is, and more than person we use are. For here, see, I am Sai, Sanya is my friend, we are playing. For example, see here, I'll write one example here. I am Sai, okay? Here, Sanya, and I here, see here, example, see, I am Sai, here, Sanya is my friend, Sanya is my friend. And here we are playing. We are playing. We are playing a game. So here, how many verbs are there? Three special verbs are there, beta. Here am is there. Here is there. And here are is there. Here see, am is a special verb. Is also special verb. And are also special verb. Here what they are doing? I we are using here and means I am Sai. Here Sanya is my friend, means only one person. We are talking about one person. So we are using here is and we are playing a game. So
they use the word and we wait for more persons we use way. Now we understand the grammar. Now we go to the bits. Take out classes all of you. Okay ma, now go to bits beta. Now we understand grammar. No, now HP beta. Take out your classes all of you. Take your classes and write the heading here. Write the heading. Fill in the blanks. Fill in the blanks with ease. With ease or are. Okay, na? With ease or with are. Okay, na? Now we have to fill in the blanks. Take out your classwork. First one. Continue doing it spread out. Okay, na? If you understand, you may write. Don't write. Just you write in the textbook, ma. Just you write in the textbook. Don't write in the classwork. Okay, na? Afterwards, I'll send the second lesson PDF. Second lesson complete after you write the third lesson. Just write in the textbook. Okay, na? Gautam. And Sanya dash helping the garden dash helping the gardener plant marigold seeds. Marigold seeds. Okay, here Gautam and Sanya dash helping the gardener plant marigold seeds. So here we are talking about two persons. Yes, sir. We are talking about two persons. So we are using here Gautam and Sanya are helping the gardener plant marigold seeds. Okay, na? Now second one, see here. What is the second one? After completing first one, leave one line, ma. Now second one. The seeds dash in a packet. Here what it come beta, is comma or comma. The seeds dash in a packet. What it will come here in the dash? It is R will come beta. If it is seed, if it is S is not there, no, we use is. If it is S, no, we use R. Okay, now the seeds are in a packet. After covering second one, you one line. Now third one. In the class I can say, not in the textbook. Just copy in the textbook, okay na? A spade dash a tool. A spade dash tool. You use to dig the soil. Here see, a spade dash a tool you use to dig the soil. So we are talking about only one, okay na? A spade or a tool. So you have to write here is. A spade is a, okay, a spade is a tool. We are talking about one only, no? A spade only here, right? We are saying here spade, not spades. If we say spades, we have to write here R. But here only spade is there. A spade is used, okay? Spade is a tool. It is a tool you use to dig the soil, okay na? Now fourth one, see here. Fourth
the gardener dash digging. The gardener dash digging small holes. Small holes in the soil. In the soil. So here, what you have tried, beta? The gardener means we are talking about one person. Gardener means only one, no? So he will come, beta. The gardener is digging small holes in the soil. Now go to sixth one. Fourth, fifth one. Here, see, fifth one. Sanya dash putting, putting, putting the seeds in the holes, in the holes. Okay, here Sanya dash putting the seeds in the hole means this is we are talking about Sanya. So he will come here. Okay, no? Sanya is putting the seeds in the hole. Now sixth one. Sixth one is here. Gautam. Gautam dash covering. Gautam dash covering. Gautam dash covering the holes. The holes with soil. With soil. So what is there here? We are talking about Gautam, no? So here also is. Gautam is covering the soil. So covering the holes with the soil. And seventh one. What is the seventh one here? The children. The children. The children dash gently. The children dash gently. Pouring water. The children dash gently. Pouring water. Over the seeds, over the seeds, over the seeds in the soil, in the soil. Okay, na? Here the children, we are talking about children, beta, not child. Okay, na? If child is come means we use here is, but we are talking about children. Children means more than one. Okay, na? So we are using here are. A-R-E-R, the children are. Okay, now you understand, no? This is when we are use is and are. When we are use is and are. Okay, beta? Now we are using here within the blanks with is, are. Okay, na? Is, are. R means not over, beta. A-R-E-R. This over is A-R-E-R. Now we are using is and are. So here, when we use is, beta, when we talking about one person or one thing, that time we use is. And when we are talking about more persons or more things, at that time we use are. Okay, na? With the examples of is, are, we have to fill up the blanks. Okay, na? See, first of all, Gautam and Sanya dash helping the gardener plant marigold seeds. Okay, na? They are helping here. So, Gautam and Sanya, two members are there. So, we are using here are. Okay, na? And here, the seeds dash in a packet. Here we are talking about seeds, not seed. Only not one, only not there. Seeds are there, more than one. So we are using here, A-R-E-R. Spade dash a tool. You used to dig the soil. So here we are talking about spade. Means it is a one only tool. So we are using here,
Now do this with completing the test book beta. Complete the test book. Complete in test book. Okay na? Page number 32. Sorry. Page number 32. Okay na? Complete in test book. Page number 32. This is the homework beta. Homework. Okay na? Complete in test book. Page number 32. In next section we go to, next class we go to another bits. Thank you students.